బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కు త్రిటిలో ప్రమాదం తప్పింది. మదన్ లాల్ ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లాలో మోతే వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే మదన్ లాల్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఇది అంశానికి సంబంధించిన ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, మదన్ లాల్ కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఏంటి? ప్రమాదం ఎలా జరిగింది? నల్గొండ జిల్లా మోతే వద్ద ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యుడు భానత్ మదన్ లాల్ కు త్రుటిలో ప్రమాదం చెప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లా నుండి వెళ్తున్న మోతే వద్ద ఆర్టీసీ బస్సు నుండి కొట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. అయితే ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఏదైతుందో కారు ఒక డోరు పూర్తిగా ఊడిపోయి ఆయన స్వల్ప గాయాలయ్యి నల్గొండ నుండి ఖమ్మం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆయన మోతే మలుపు వద్ద ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ఇటీవల కాలంలో మన హీరోయిన్ ప్రణీతకు కూడా ఇదే ప్రాంతంలో మోతే వద్ద ప్రమాదం జరిగింది. ఆ మోతే వద్ద ఉన్నటువంటి మూల మలుపు ఏదైతే చాలా అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్న క్రమంలో దాదాపుగా సెలబ్రిటీలు రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ శాతం ఇక్కడ ప్రమాదాలు పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్న గతంలో అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే భానవత్ మదన్ లాల్ కు మాత్రం తృప్తిలో ప్రమాదం తప్పడం పట్ల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా నాయకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ మూలమలుపు ఏదైతుందో ఈ మూలమలుపు వద్ద ఖచ్చితంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించాలని ఎమ్మెల్యే కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు మనం తెలుసుకుంటాం. రామకృష్ణ, ప్రస్తుతం మదన్ లాల్ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? మదన్ లాల్ ప్రయాణిస్తున్న కారు డోరు ఊడిపోవడంతో ఆయనకు స్వల్పంగా కాలుకు గాయాలయ్యాయి. కాలుకు గాయాలు కాడంతో వెంటనే సూర్యాపేటకు చేరుకుని ఆయన స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం మరో కారులో ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఆయన పరిస్థితి క్షేమంగానే ఉంది. ఆయన హైదరాబాద్ చేరుకున్నట్లు మనకు సమాచారం ఉంది సత్య. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.